రమణాశ్రమ లేఖలు ఎనిమిది జూలై పంతొమ్మిది వందల నలభై ఏడు హస్తమస్తక సంయోగం అమ్మాయి నీవి మధ్యన రాసిన మూడు నాలుగు లేఖల్లోని విషయాలను పట్టి చూస్తే భగవాన్ పాదపూజలు అభిషేకాలు ఉచ్చిష్ట తీర్థప్రసాదాలు నిరాకరించుటే కాక ఖండించడం కూడా కద్దని విషదమవుతున్నదే మరి గురు గీతాది గ్రంథాల్లో గురుపాద పూజ పాదోదక పానం ఇత్యాదులన్నీ శిష్యునకు విహిత కర్మలని చెప్పి ఉన్నది కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు అందుకేమిటి సమాధానం అయినా ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని అంటావేమో ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడువని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే కానీ గురువెవరు శిష్యుడెవరు అంతా తానే కదా అనే అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ చూచి చూడనట్లు ఉపేక్షించడం ఆ తరువాత ఖండించడం ఎందుకంటావేమో ఒకరిద్దరు తెలిసి తెలియనట్లు చేస్తే దేహాత్మ భావన పోనందుర చేస్తున్నారు పోనీలే అని ఉపేక్షించవచ్చును అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా అదే కాక ఇంకా దేహాత్మ భావన వదలదేమో అన్న సానుభూతితోనూ ఖండించవచ్చును వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలు ఉంటాయనుకో ఇతమిత్తమని మనం నిర్ణయించుటకు వీలు కాదు శివప్రకాశం పిళ్ళై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని వస్తువులు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు రాశారు అదే కాక అనేకుల వల్ల వింటూనే ఉన్నాము అదేమి జనం అంటే అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితో కలిసిమెలిసి వర్తించడం వారేది కావాలంటే అది ఇవ్వడం కద్దని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చుటే కాక మా వంటి చొరవగల భక్తులకు తా మీదే నా తింటూ మాకందకుంటే తాము తినేదానిలో భాగం ఇవ్వటం ఎప్పటికీ ఉంది కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ జనం ఎక్కువ ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తాము ఒక భాగం తినేవారట శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు గ్రహించి సంతశించుట సహజమే అంతేగాని శ్రీవారిది అనుగ్రహంగా ఇస్తున్నానని కానీ పూర్వం ఇచ్చానని కానీ చెప్పగా ఎప్పుడూ నేను వినలేదు ఈ మధ్య ఒక భక్తులు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నానే నిజమేనా అని వారినే అడిగారు అదెలా సంభవం నేను లేస్తున్నప్పుడు ఒకవేళ సోఫా వద్ద కూర్చుని ఉంటే మాట్లాడుతూ ఉన్నప్పుడో అటు ఇటు తిరుగుతున్నప్పుడో నా చెయ్యి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండవచ్చును వారు అదే హస్తదీక్షగా భావించారేమో స్వతంత్రులైతే ఏమోయ్ నా చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు అంతేగాని నేను ఎప్పుడూ ఎవరికి అస్తమస్తక సంయోగం చేయలేదే అయితే అందరితో సహజంగా ఉండటం నాకు ఇష్టం వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునా ఏం అన్నారు భగవాన్ పది పదిహేను రోజుల క్రితం సాధు ఒకరు వచ్చి కొద్ది రోజులున్నారు ఇక్కడ వారొకనాడు శ్రీవారిని సమీపించి సామి తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకు ఇచ్చి అనుగ్రహించాలని నా ప్రార్థన అని దీనంగా అడిగారు సరిపోయింది తినేదంతా భగవత్ అనే తినండి అది భగవత్ ప్రసాదమే అవుతుంది మనం తినేదంతా ప్రసాదం కాదా ఏమి తినేవాడెవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమని విచారించి మూలం తెలుసుకుంటే అంతా ప్రసాదమే అన్నారు భగవాన్